Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చింది? చంద్రబాబు, లోకేష్ చిక్కినట్లేనా? అమరావతి అంటూ బాహుబలి కంటే విపరీతమైన గ్రాఫిక్స్ చూపించాడు. ప్రజలను మోసం చేశాడు. తన సొంత సామాజిక వర్గం వారికే మేలు చేకూరేలా అమరావతి చుట్టూ ఉన్న భూములను కట్టబెట్టాడు. 5 ఏళ్లలో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు. సింగపూర్కు వెళితే సింగపూర్ రాజధాని, జపాన్కు వెళితే అమరావతిని జపాన్లో తయారు చేస్తాం, ఒకసారి లండన్, మరోసారి మరో దేశ రాజధాని, ఇలా ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలోని ప్రముఖ నగరంలా అమరావతిని తీర్చిదిద్దుతానన్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? ఇది వైసీపీ నేతలు చంద్రబాబు హయాంలో అమరావతిపై చేసిన ఆరోపణలు. అమరావతిలో చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిగ్గు తేల్చేందుకు కేబినెట్ సబ్ కమిటీని వేసింది. పూర్తి విచారణ చేసిన కేబినెట్ సబ్ కమిటీ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతూ హైకోర్టుకు నివేదిక అందజేసింది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే చాలా నిర్ణయాలకు కోర్టులు బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరిపించారు. ఈ క్రమంలోనే అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీత ఆరోపణలు రావడంతో విచారణ జరిపించారు. కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. ఈ మధ్యే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా మరో బాంబు పేల్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు రావడంతో విచారణ చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో నివేదికను హైకోర్టుకు అందజేసింది సబ్ కమిటీ. ఇక కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో చాలామంది పారిశ్రామికవేత్తల పేర్లను చేర్చినట్లు సమాచారం. అంతేకాదు రాజకీయ నాయకుల పేర్లు, మాజీ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు భూమి లావాదేవీల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొంటూ హైకోర్టుకు రిపోర్టు సమర్పించింది కేబినెట్ సబ్ కమిటీ. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి రాజధానిగా వస్తుందని ముందుగానే సమాచారం లీక్ అవ్వడంతో 4,70 ఎకరాల భూమిని చాలామంది బడాబాబులు, ముఖ్యంగా టీడీపీ నేతలు కొనుగోలు చేశారని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అమరావతి రాజధానిగా నోటిఫికేషన్ విడుదలకు ముందే ఈ బడాబాబులంతా గుంటూరు, కృష్ణా జిల్లా రైతుల నుంచి సాధారణ రేట్లకు భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ముందుగానే రాజధాని గురించి తెలియడంతో భూములు కొన్న టీడీపీ నేతలు, ఇతర పారిశ్రామికవేత్తలు దీని నుంచి అక్రమంగా లబ్ధి పొందారని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులో ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాదు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా భూములను అప్పగించి భారీగా సొమ్ము చేసుకున్నారని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ఇక కేబినెట్ సబ్ కమిటీ దాఖలు చేసిన అఫిడవిట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు పరిటాల సునీత, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్, ఎన్ఆర్ఐ వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు జీవీఎస్ ఆంజనేయులు, ధూళిపాళ నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు మరికొందరున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ఇక భూములు కొనుగోలు విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ఏపీ అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘిస్తూ భూ బదలాయింపులు జరిగాయని స్పష్టం చేసింది. 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘించిందంటూ వెల్లడించింది. ఇక మాజీ మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావులు బినామీ పేర్లతో లావాదేవీలు నిర్వహించారని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ఇక తాజాగా వీటన్నిటిపై సిబిఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా అమరావతి సిఆర్డీఏ పరిధిలో జరిగిన భూ కుంభకోణం, అదే సమయంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం.